అతి వేగం అజాగ్రత్త కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఇటీవల జరిగిన యాక్సిడెంట్ లో అదే బహిర్గతమైందని డిటిసి డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని రవాణా శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల తాంసి మండలం హస్నాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అతి వేగం కారణంగానే నలుగురు మృతి చెందారని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనం నడిపేటప్పుడు ఏకాగ్రత పాటించాలని, అతి వేగంగా వెళ్లవద్దని సూచించారు. ముఖ్యంగా రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చని శ్రీనివాస్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల్ అస్నాపూర్ విలేజ్ లో జరిగిన రెండు మోటార్ సైకిల్ ప్రమాదాల్లో నలుగురు చనిపోవడం జరిగింది. ఇందులో చూసినట్లయితే మరి ఇద్దరు రైడర్స్, మరి పిలియన్ రైడర్స్ కూడా హెల్మెట్ ధరించలేదు. హెల్మెట్ ధరించడం ఆ ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలు కాపాడుతుంది, కానీ ప్రమాదానికి జరిగిన కారణం విశ్లేషించినట్లయితే మరి అది స్ట్రేట్ రోడ్డు, రోడ్డు కూడా చాలా విశాలంగా మంచిగా ఉంది. అయితే స్పీడ్ ఎక్కువైపోయి నిర్లక్ష్యం వల్ల మరి ఈ ప్రమాదం జరగడం వల్ల నలుగురి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. బైక్ యాక్సిడెంట్ లో నలుగురు మరణించడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు మా గవర్నమెంట్ డిటిసి గారు వారిని విజిట్ చేయడం జరిగింది. దాంట్లో విశ్లేషించడం జరిగింది ఏంటంటే, దాదాపు మన ప్రజలు హెల్మెట్ ధరించకపోవడం వల్ల మెయిన్ గా ప్రమాదాలు, అంటే మన కనీసం యాక్సిడెంట్ జరిగినా కూడా మన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అవకాశం చాలా ఉంటాయి హెల్మెట్ ధరించడం. ఆదిలాబాద్ జిల్లా తాంసి